హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం హిందీలో వచ్చిన ముజియా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, లైక్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ బేస్ అనుకోవచ్చు, లేక ఈ మూవీ స్టార్టింగ్లో ఒక ఆత్మ అనేది ఉంటుంది. సో ఆ ఆత్మ పేరు వచ్చేసి ముంజియా. సో తనకు ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక అంటే తనైతే ఒక లైక్ మున్ని అని చెప్పి ఒక అమ్మాయితో అయితే తనైతే మ్యారేజ్ చేసుకోవాలి. ఇది అదంతా ఆత్మ అనమాట. సో తన కోరిక నెరవేర్చడానికి ఆ ముంజియా నాకు ఆత్మ ఒక అబ్బాయిని అయితే టార్గెట్ చేస్తుంది, సో మన హీరోని. సో బట్ ఆ ఆత్మ కూడా ఓన్లీ మన హీరోకి అయితే కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా అసలు ఈ ఆత్మ ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, అండ్ ఫైనల్గా ఈ ఆత్మ కోరిక తీరిందా లేదా అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక, లైక్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్, అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ అయింది. లైక్ ఈ మూవీ స్టోరీ మనం చూసుకుంటే కనుక లేదు, ఒక హారర్ కామెడీ ప్లస్ ఒక థ్రిల్లర్ మూవీ. సో ఇందులో త్రీ పార్ట్స్ అయితే డివైడ్ అవుతాయి. ఇందులో మన హారర్ మనం చూసుకుంటే కనుక మనకైతే జస్ట్ ఓకే, అండ్ కామెడీ సీన్స్ కూడా జస్ట్ ఓకే, అండ్ థ్రిల్ ఫ్యాక్టర్ కూడా మనకైతే జస్ట్ ఓకే అనిపిస్తుంది, తప్ప ఏది ఎక్స్ట్రా ఆర్డర్ అన్నట్టు అయితే ఉండదు. అండ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మనం చూసుకుంటే కనుక లైక్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. లైక్ ఫస్ట్ స్టార్టింగ్లో మనకు కొంచెం బాగానే ఉంటుంది, లైక్ ఆత్మ వచ్చడం, లైక్ ఆత్మ రావడము, అండ్ తన కోరిక చెప్పడం, మన హీరోని టార్గెట్ చేయడం, ఆ పోర్షన్స్ అంతా ఓకే. బట్ వచ్చిన దాని తర్వాత జనరేట్ అయిన కామెడీ సీన్స్కి అయితే పెద్దగా అయితే ఏం ఇంపాక్ట్ అయితే ఇవ్వదు, జస్ట్ మనకి ఓకే అని చెప్పి అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మనం చూసుకుంటే కనుక లైక్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం బెటర్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, లైక్ ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసింది అబ్బాయి, అండ్ హీరోయిన్ యాక్ట్ చేసింది సర్వారి వా. తనైతే బబ్లీ అండ్ బంటి ఆర్ బబ్లీ టూలో అయితే ఉంటుంది. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి అయితే జస్ట్ ఓకే. బట్ ఇది ఒక హారర్ కామెడీ ప్లస్ ఒక థ్రిల్లర్ మూవీ. సో అవన్నీ ప్రాపర్గా బ్లెండ్ అనేది అవ్వాలి, బట్ ఆ బ్లెండ్ అనేది సరిగ్గా లేదు. మన ఇండివిజువల్ సెగ్మెంట్స్లో చూసినప్పుడు అన్ని జస్ట్ మనకి ఓకే అనిపిస్తుంది, అండ్ క్లైమాక్స్ పోర్షన్ అయితే కొంచెం మనకి బెటర్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఓకే, లైక్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే. బట్ ఓవరాల్గా సినిమా చూసినప్పుడు మనకైతే డిసప్పాయింట్ చేస్తుంది, ఏది ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. లేక ఆత్మ వచ్చినప్పుడు మనమైతే భయం అనేది రావాలి, బట్ ఆ భయం అనేది సరిగ్గా రాదు. ఆ క్రీచర్ మనం చూసుకుంటే కనుక క్రీచర్ అయితే జస్ట్ ఓకే, లేక వాళ్ళు క్రియేట్ చేసిన విధానం అయితే ఓకే, సీజీతోనైతే క్రియేట్ చేస్తారు అదంతా ఓకే, బట్ ఆ ఇంపాక్ట్ అనేది ఇవ్వలేదు. సో ఆత్మ వచ్చినప్పుడు మనమైతే భయం అనేది పడవాలి. సో ఆ భయం అనేది మనకి సరిగ్గా రాదు. అండ్ హీరో మీద వెంటబడినప్పుడు ఆ హీరో మీద మనకి సింపతి అనేది రావాలి, అదే ఈ సినిమాలో అయితే జరగదు. సో తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా స్క్రీన్ ప్లేలో ఆ హై మూమెంట్స్ అనేది లేదు, ఆ ఎక్సైట్మెంట్ అనేది లేదు, చాలా డల్గా అయితే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే లైక్ విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ ఓకే, అండ్ క్లైమాక్స్ ఓకే. బట్ ఓవరాల్గా సినిమా చూసినప్పుడు మనకైతే జస్ట్ ఒక బిలో యావరేజ్ అనిపిస్తుంది, తప్ప ఒక వావ్ సినిమా, ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా, అండ్ ఒక హారర్ థ్రిల్లర్ సినిమా, ఒక దయాల సినిమా చూసినప్పుడు మనకైతే రాదు. అండ్ ఓవరాల్ ఈ సినిమాకి చెప్పలే లైక్ మూవీ అయితే బిలో యావరేజ్. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2.25/5. ఏ విడో మీరు నచ్చితే అనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనడానికి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.